ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రోజు ఈ సభలో చెప్దాం అనుకున్నా నేను ఉంచినా ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను ఇంకా విసిగిపోదల్చుకోలేదు మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తావా లేదా జీవోని నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమనే మనవి చేస్తా ఉన్నా ఇంకా మేము విసిగిపోయినాం వేసారిపోయినాం ఇంకా వేచి చూడలేం కాబట్టి వారం రోజులలో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం దాన్ని అమలు చేపిస్తావా నీ గౌరవం కాపాడుకుంటావా లేకపోతే దాన్నే నీ ఉరితాడు చేసుకుంటావా ఆలోచించుకోమనే మనవి చేస్తా ఉన్నా శుభవార్త కూడా మీకు చెప్తా ఉన్నాను సంపద పెంచడం అవసరమైన పేదలకు పంచడమే మన సిద్ధాంతం సత్యవతి రాథోడ్ గారు కోడి భూముల మీద ఏర్పాటు చేసిన కమిటీ మా గిరిజన ఎంపీలు ఎమ్మెల్యేలు కూర్చున్న మీటింగ్ లో నేను చెప్పినా భూములు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం కోడి భూములు వంచిన తర్వాత అసలు భూమి లేకుండా ఉన్న గిరిజన లెవెల్లో చూద్దాం ఆ లక్ష ఒకసారి మనకు వస్తే చీఫ్ సెక్రటరీ గారు చెప్పేమని అడిగినాం ఒకసారి మన చేతికి వస్తే ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు చాదుకుంటా ఉన్నామో గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని మనవి చేస్తా ఉన్నా తప్పకుండా భూమి లేకుండా బుక్తి లేకుండా ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను చెట్టులపాటు చూసుకొని ఆ కార్యక్రమం కూడా చేపడతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను